चूँ मिस्टर सुंदर रियली इट इज फनी आई डोंट बिलीव इट एमिट सर अदी मेरे चदवंडी రామచంద్రపురం దగ్గరలో ఉన్న పువ్వాడ గ్రామానికి చెక్ పోస్ట్ ఏది అవసరం లేదు గత 5 సంవత్సరాల బట్టి ఆ ఊళ్ళో ఒక నేరం కూడా జరగలేదు ప్రక్కనే ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్కు ఆ గ్రామంలో ప్రజలు ఒక పిటిషన్ కూడా ఇవ్వలేదు అందరూ ఆ ఊళ్ళో ఉన్న అంకాలమ్మ భయంతో ఒదిగ్గా ఉంటున్నారు ఇప్పుడే ఆ గ్రామం మీద ఒక రిపోర్ట్ వచ్చింది సాల ఊళ్ళలో అంకాలమ్మ ఉంది అందుకనే నేరాలు ఆగిపోతాయా ఏంటి మీరు ఈ రిపోర్ట్ అబద్ధం అంటున్నారా నిజమో అబద్ధమా అనేది వెంటనే చెప్పగలమా వదంతులు ఊరికే నిరాధారంగా ఎందుకు వస్తాయి అది ఆలోచించింది నిర్ణయిద్దాం సో ఈ రిపోర్ట్ తోటి ఒక రహస్య విచారణకు ఏర్పాటు చేద్దామా అదే కరెక్ట్ ఎందరో పువ్వాడ గ్రామం గురించి భలే విచిత్రమైన విషయాలు నాకు చెప్పారు చెప్పారా ఏమిటవే పువ్వాడ గ్రామం 7 సంవత్సరాలకు పూర్వం వరకు ఎన్నో బాధలను అనుభవించిందట ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులంతా కలిసి అంకాలమ్మకు ఒక గుడి కట్టించి కుంభాభిషేకం చేయిస్తున్నారట అప్పటినుంచే ఆ ఊరు క్షేమంగా ఉందట ఇంకో విశేషం ఏమిటంటే పొరుగురు వాళ్ళెవరైనా ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తే అంకాలమ్మకు కోపం వస్తుందట అది భూతాలను పంపి వాళ్ళను చంపుతుందట చిత్రమైన ఇటువంటి కథలు ప్రతి ఒక్క గ్రామంలోనూ ఉన్నాయి కానీ పువ్వాడ గ్రామం విషయంలో మటుకు కొంచెం ఎక్కువగానే చెప్పుకుంటున్నారు రేపే ఒక సిఐడి ఆఫీసర్ను పువ్వాడ గ్రామానికి వెళ్ళమని రహస్యంగా విచారించమని కోరుదామా మిస్టర్ జైరామ్ మిస్టర్ విజయ్ కుమార్ను పంపుదామా గుడ్ సెలక్షన్ He is very intelligent. Okay. జన్మదినోత్సవ సందర్భంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు మీ అందర్నీ సంతోష పెట్టబోతున్నా అందరం ఆఖరి వరకు ఉండి ప్రదర్శన అయిన తర్వాత డైనింగ్ రూమ్ కు పోదాం మీ అందరికీ సంతోషంగా స్వాగతం పలుకుతూ ఈ పూల చెండును అందజేస్తున్నా ఎందుకు నవ్వుతారు ఓహో ఇది ఒట్టి స్టిక్కర్ నవ్వుతున్నారా నెక్స్ట్ ఐటమ్ దీన్ని చూశారా కర్చీఫ్ కర్చీఫ్ అందరూ కోట్ పాకెట్ లోనే పెట్టుకుంటారు నేను అక్కడే పెట్టుకుంటాను నా దగ్గర ఉన్న వైట్ కర్చీఫ్ ఓ స్టిక్ అయింది అందుకే నేను ఈ కర్చీఫ్ తీసుకుంటా దీనికి ఉన్న వైట్ ఫ్లవర్స్ నాకు కొంచెం కూడా నచ్చలేదు అంచేత నేను ఈ వైట్ ఫ్లవర్స్ ని రాల్ చేయబోతున్నా ఏమంటా ఇదేం బాగులే తెల్ల పూలే కావాలి అరే రే రే ఈ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే మనకు బాగున్నా వాళ్ళకి బాగుండవు సరే ఈ తెల్ల పూలు తీసుకో కమాన్ ఫోరేట్ 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 That's good. ఇందులో ఏమైనా ఉందా? లేదు. ఇది పాత్ర కదా? అవును. ఇప్పుడు ఒక విచిత్రం చూస్తారా? చూస్తా. పేపర్ని తగలబెడితే ఏమవుతుంది? అది బూడిదు. ఇంద్రజాల మహేంద్రజాలాలు మీరెన్నో చూసుంటారు గాలి కూడా చొరబడని ఈ పెట్టెలో పెట్టి నన్ను తాళం వెయ్యబోతున్నారు నేను బయటికి ఎలా వస్తాను నాకు ఆయుష్ ఉంటే వస్తాను
హలో సార్ థాంక్ యూ విజయ్ సార్ ఏమిటి సుందరం మీరు వెంటనే ఆఫీస్ రావాల్సి ఉంది హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా సరే సార్ ఇదేం పోలీస్ ఉద్యోగం ఒక సెలవు రోజు అనేదే లేదు అన్నయ్య నువ్వు పోవద్దు నేను పోయి అడుగుతానా దేవుడు నువ్వు పోవద్దు ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే గానీ ఈ సమయంలో నాకు కబురు రాదు నేను పోయిస్తాను తమ్ముడు వీళ్ళందరినీ నువ్వు బాగా చూసుకో ఓకే ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ అర్జెంట్ పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను వస్తా పోలీస్ ఉద్యోగం ఎప్పుడు ఇంతే ఏ ఆనంద్ వేళకాని వేళలో మీ అన్నయ్య బయటకు వెళ్లిపోవడం చూస్తూ నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో చేరేమే మీకెంతో ఆస్తి ఉన్నదే ఇంకేదైనా ఉద్యోగం చూసుకోలేకపోయారా సార్ పోలీస్ ఉద్యోగంలో ఉన్న ధర్మదీక్ష డిసిప్లిన్ నాకు తృప్తినిస్తాయి ఏదో డబ్బు కోసం అని ఉద్యోగం చేయక దేశానికి సేవ చేద్దామని ఒక ఆదర్శంతో కృషి చేసే ఒకే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందుచేతనే నేను అన్నయ్య కూడా సిఐడి ఆఫీసర్లుగా పనిచేస్తున్నాం ఆల్ రైట్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ విజయ్ కుమార్ నా ఇన్స్ట్రక్షన్స్ జ్ఞాపకం ఉంచుకో అవసరమైతే ఒక వారం పది రోజుల వరకు ఆ పువ్వాడ గ్రామంలోనే క్యాంప్ చేసి ఆ గ్రామం మీద రిపోర్ట్ రాసి పట్టుకుని రా ఎస్ సార్ ఇంకో ముఖ్యమైన విషయం నీవు సిఐడి ఆఫీసర్ అని ఎవరో తెలుసుకోకూడదు ఎస్ మిస్టర్ విజయ్ ఆ గ్రామంలో మీకు ఏదైనా డేంజర్ సంభవిస్తే వెంటనే మా హెల్ప్ మీకు అవసరం అనుకుంటే పక్క ఊరి స్టేషన్ తెలియపరచండి ఓకే ఓకే సార్ యూ కెన్ గో ఎస్ సార్ ఏమని చూస్తున్నారా నాకెప్పుడు అలవాటు సార్ అవును మీరు ఎక్కడికి పోతున్నారు ఇది చక్కగా ఉంది మిస్టర్ రూల్స్ ప్రకారం టికెట్ కొన్న నన్ను పట్టుకుని టికెట్ లేకుండా వెళ్లే ట్రైన్లో ఎక్కిన నీవు క్రాస్ చేస్తున్నావా సార్ వచ్చిన మార్గం తప్పు కావచ్చు కానీ వచ్చిన ఉద్దేశం సరైనదే తప్పుడు పని చేసినప్పుడు దానికి కారణం ఒకటి చెప్తాను ఎందుకండి ఈ మాటలు మీరు పువ్వాడ గ్రామానికేగా పోయేది అవును అక్కడికి పోవద్దు ఆ ఊరి అంకాళమ్మ మహా కోపిస్తి ఆ ఊరి వాళ్ళు తప్ప ఇంకెవరైనా పోయారో వాళ్ళు చచ్చిపోవడం ఖాయం అది చెప్పారులే అక్కడ సంగతులు కళ్ళారా పరీక్షించి వద్దామని పోతున్నాను నువ్వు మళ్ళీ వస్తావా ఎంత ధైర్యం అక్కడికి పోతే ఏ ఒక్కడు తిరిగి బయటపడలేదు ఈ వయసులో ఎందుకయ్యా ప్రాణాలతో చెలగాటం ఈ వయసులో చెలగాటలాడటమే సరదా ఏమన్నావు పువ్వాడ గ్రామానికి పోక తప్పదంటావు అవును నేనిప్పుడు పోక తప్పదు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా పోయేది ఎవరు నన్ను ఎందుకు ఖూని చేయొచ్చు నేనెవరు ఖూని చేయమన్నాను ఎవరు ఎవరు చెప్తాను స్టేషన్ మాస్టర్ని నీవు నా పేరు విజయ్ కుమార్ గ్రామ జీవితాన్ని గురించి రీసెర్చ్ చేస్తున్నాను ఈ గ్రామం గురించి అతి విచిత్రమైన విషయాలు కొన్ని విన్నాను
అవి పరిశీలించిపోదామని వచ్చాను. ఈ గ్రామంలో అడుగుపెట్టేందుకు భయపడతారు. ఇంతకుముందు గ్రామానికి వచ్చిన వాళ్ళెవరు ప్రాణాలతో తిరిగిపోలేదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. నేను ఇక్కడ 10 ఏళ్ల నుంచి స్టేషన్ మాస్టర్గా ఉన్నాను. ఈ స్టేషన్కు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు తప్ప ఇతరులు ఎవరూ రావడమూ లేదు, పోవడమూ లేదు. ఏమంటారు? నేనే మొదటివాడిని అంతేగా. నాకు తెలిసినంత వరకు నీవే మొదటివాడివి. ఇక్కడి నుంచి గ్రామం ఎంత దూరం ఉండొచ్చు? సుమారు 4 మైళ్ళ దూరం ఉంటుంది. విపత్కరమైన బాట, భూతాల భయం ఉందని అంటుంటారు. నడచిపోవడం అంత శ్రేయస్కరం కాదు. మరి ఏ విధంగా వెళ్ళాలి? ఎప్పుడైనా అప్పయ్య అనే బండి వాడి ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఆ బండి వస్తే ఆ బండిలోనే నువ్వు పోవచ్చు. నే వస్తానండి. నా ఒకే ఒక్క కుమారుడు. రోజు ఇక్కడి నుంచి పకటంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి ట్రైన్లో పోయి వస్తుండేవాడు. సుమారు 4 సంవత్సరాలకు ముందు ఒకరోజు ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు కొంతమంది మిత్రులతోటి పోయే ట్రైన్లోంచి అమాంతం దూకుతానని పందెం వేసి క్రిందికి దూకాడు. మెదడుకు దెబ్బ తగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆనాడు నుంచి భూతమే తిరుగుతున్నట్టు, దాన్ని 10 మంది చూసినట్టు చెబుతున్నారు. అది నా దురదృష్టం. సార్, కొంతసేపు నేను బయట ఉంటాను. ఏదైనా బండి వస్తే వెళ్తాను, లేకపోతే రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్తాను. నేను వస్తా సార్. నేనే స్టేషన్ మాస్టర్ని. లోపల ఉన్న వ్యక్తి వ్యక్తా? అక్కడ అసలు మనుషులు లేరే. నేను మాట్లాడా? మాట్లాడారా? లోనికి రండి, పోయి చూద్దాం. ఈ గదిలోకి నేను వచ్చినప్పుడు లైట్ వెలుగుతోంది, ఫ్యాన్ తిరుగుతోంది, ఈ గోడకు ఒక ఫోటో పెట్టుంది. నాతో ఒక ఆయన మాట్లాడాడు. అతను మనిషి ఎలా ఉన్నాడు? వయసు ఒడిగిన వాడు, తల పండింది, తలచోడు పెట్టుకున్నాడు. ఓ, ఆ మనిషి అయితే అతడు నాకంటే ముందున్న స్టేషన్ మాస్టర్ అయి ఉంటాడు. ఆయన ఒకే కుమారుడు, రైలు నుంచి దూకి చచ్చిపోయాడు. దాంతో కృషించిపోయి ఆయన ఈ ఫ్యాన్కే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఆయన దయ్యమై ఈ రూమ్లో తిరుగుతున్నట్టు ఎంతోమంది స్పష్టంగా చూశామంటారు. ఆ దయ్యమే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. నా అదృష్టం ఆ దయ్యాన్ని నేను మాత్రం చూడలేదు. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలని ప్రయత్నం చేశాను, వీలు కాల. ఇక్కడ నేనేమవుతానో మరి చూడండి. అదిగో ఒక బండి వస్తున్నది, అందులో పోయారంటే ఆ గ్రామానికి పోవచ్చు. మీకు భయంగా ఉంటే నేను ఊరికి పోయి తినాలి. వస్తా. ఏవబ్బా బండి, పువ్వాడ గ్రామానికి వెడదాం వస్తావా? పువ్వాడకా? అవును. వెళదాం, రండి రండి, ఎక్కండి. హే హే, అదేమో పొరుగురి వాళ్ళు ఊరికి వస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగిపోలేదయ్యా. పరాయి వాళ్ళు చూసిన దయ్యాలేమో నాకు కనపడలేదయ్యా. ఇదంతా మీకు తెలియదాయా? నాకు చెప్పారు, అది ప్రత్యక్షంగా చూద్దామనే వచ్చాను. తమ ఇష్టం కానివ్వండి. హే హే,
ఇదో అమ్మాయి పాడుతూ వస్తుందే ఎక్కడయ్యా ఈ వెనుక బా నాకు కనపడడం లేదండి ఒకే చీకటిగా ఉంది ఆ కీచు కీచుని కీచురాల గోల వినొస్తుంది विजय कुमार मरण सहजमें नम्मले सर मिस्टर आनंद अक्कड़ ये कारण चेतो शाक तगली चनिपोयि उंडोच्चनी डाक्टर्लु पोस्टमार्टम रिपोर्ट लो तेलियजेसी उन्नारु मन दग्गर नुंची पूवाड ग्रामं पोतुन्नप्पुडु भयंतो कंगारे मिस्टर विजय कुमार चनिपोयाडनि नेनु अनुकुंटुन्नानु सर नाकु मा ब्रदर तत्वं तेलुसु सुलभंगा भयपडेंत पिरिकिवाडु कादु एवरु पिरिकिवाडु कादु कानी परिस्थिति एदुरैते गंभीरमैन वाडैन शाक अवुताडु అది అలా ఉంచు ఈ దుర్మరణం గురించి నీ ఉద్దేశం ఏమిటి సార్ మిస్టర్ విజయ్ కుమార్ ను మీరు ఎందుకు పువ్వాడ గ్రామానికి పంపించారు ఒక రహస్య విచారణకు yes సో ఆ గ్రామం మీద ఇంత క్రితం మీకు సందేహం ఉన్నట్లే కదా అవును మీరు అంటున్న విధంగా ఏవో దుష్ట శక్తులు ఆ గ్రామంలో ఉండి ఒక పోలీస్ ఆఫీసర్ ఆ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకొని కుట్రపని కూని చేసి ఉండొచ్చును కదా కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు విజయ్ కుమార్ దేహానికి గాయమే లేదని క్లియర్ గా రాశారే సార్ मिस्टर विजय कुमार को शाक तगल वास्तव कावच्छ कानी आ शाक सहजंगा संभविंचिंदा कृत्रिमंगा एर्पडिंदा अनी नाकु संदेहमुंदि मिस्टर आनंद ऐ टू हैव दैट डाउट इदि मनं कनिपेट्टेंदुकु वेंटने एर्पाटु चेस्तानु मिस्टर जयराम यस सर मिस्टर एंटोनी अक्कडिकि वेल्लि एर्पाटु चेयंडि ओके
ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ డ్యూటీ నాకు అప్పగించారంటే తక్షణమే పువ్వాడకు పోయి విషయం తెలుసుకుంటా మీ డిపార్ట్మెంట్ వేరే కదా ఐ నో దట్ బట్ స్టిల్ మీకున్న స్పెషల్ పవర్స్ ను ఉపయోగించి వాట్ మిస్టర్ జయరామ్ ఇట్స్ ఆల్ రైట్ వాట్ యు థింక్ మిస్టర్ సుందర్ ఓకే ఓకే ఆనంద్ నేను ఇప్పుడు ఆర్డర్ పంపుతాను మీరు బయలుదేరండి థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్
చూస్తుంటే 60 ఏళ్లకు పైబడ్డట్టుగా కనిపిస్తున్నారు ఇప్పటివరకు రిటైర్ కాకుండా ఎలా ఉన్నారు ఓహో సర్కార్ వారికి తప్పుడు వయసు చెప్పి ఈ పోస్ట్ లో ఉంటున్నారేమోలేండి సార్ నేను అన్నానని కోపపడకండి వదిలిపెట్టకుండా వయసు మీరిన వాళ్ళందరూ పదవుల్లో కూర్చుంటే యువకులంతా ఎప్పుడండి పైకి వచ్చేది నిరుద్యోగులందరూ ఏమవుతారు అయినా అది నాకెందుకులేండి నేను పువ్వాడ గ్రామానికి పోవాలి ఎంత దూరం ఉంటుంది సుమారు 4 మైళ్ళ దూరం ఉంటుంది రాత్రిళ్ళు అక్కడికి పోవడం ఎంతో ప్రమాదం ఏం సార్ దోపిడీ దొంగల భయమా కాదు ఆ మార్గంలో భూతాలుట్టుకుంటాయి అంటుంటారు దట్స్ గుడ్ సార్ నేను భూతాలను పట్టుకోవడానికే వచ్చాను అవును అసలు మార్గ మధ్యలో భూతాలు ఉంటాయా మాస్టర్ చెబుతూనే ఉన్నానుగా అబ్బాయి ఇక్కడికి అప్పయ్యని ఒక బండి వాడు వస్తూ ఉంటాడు ఆ బండి వస్తే గ్రామానికి వెళ్ళిపోవచ్చు నే వస్తాను సార్ ఆ ఇదిగో అబ్బాయి ఏమండి నువ్వు వచ్చేటప్పుడు నీకు అబ్బాయి కనిపించాడా ఏ సార్ నేనంత బుర్రలేని సన్నాసన అనుకున్నారా అక్కడ మరణం 1971 అని రాసి ఉంది కదండి ఇప్పుడు కనిపించాడా అని అడుగుతున్నారే ఏమిటి అర్థం మరేం కాదు చూడు ఇతను నా కుమారుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇప్పుడు వాడి భూతం తిరుగుతున్నట్టు నీవు వచ్చే ట్రైన్ లో తరచుగా కనిపిస్తున్నట్టు లోకులు అంటారు అందుకే నీ కనిపించాడా అని అడిగాను అదేమో కానీ భూతాలన్నీ నేను కనిపిస్తే బెదిరి దౌడు తీస్తాయి నాకు టైం అయ్యింది నేను వస్తాను ఎప్పుడు ఆ భూతాలు పట్టుబడతాయో ఏ సార్ నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి కొంచెం ఆలస్యమైంది హుషారుగా పనిచేయండి ఇదిగో టికెట్ ఇప్పుడు పువ్వాడ పోవడానికి ఏదైనా బండి వస్తుందా మాస్టర్ వస్తుందో రాదో సరే సరే నేను నడిచిపోతాను సార్ 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 నా రూమ్ లో పోయారా లేదే ఏం మాస్టర్ మీ రూమ్ కు నేను ఎందుకు పోతాను ఏం లేదు నీ లేనప్పుడు నా రూమ్ కి భూతం వస్తుందేమో అని సందేహం అది ఏమన్నా కనిపించిందా అని భూతమా తడిపోదాం ఇంతకు పూర్వం స్టేషన్ మాస్టర్ గా ఉన్న ఆయన తన ఒకే ఒక కుమారుడు ట్రైన్ ప్రమాదంలో చనిపోయాడని ఎంతో దిగులుపడి ఈ ఫ్యాన్ కి విరిపోసుకుని చచ్చిపోయాడు నేను లేని వేళల్లో అతను దయ్యమై వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాడని ఎంతో మంది చెబుతూ ఉంటారు అందుకే అడిగాను ఆ కథ ఏమిటంటే మీ ఊరు కథలు వినడానికి నాకు టైం లేదు నాకు చాలా పనులు ఉన్నాయి నేను వస్తాను సార్ ఒంటరిగా పోతున్నారు అవును ఏ దోవలో భూతాల కూడా విపరీతంగా ఉంది సార్ ఇక్కడ భూతాలన్నిటిని పట్టుకొని పోవడానికి నేను వచ్చా ఏమబ్బే పువ్వాడ గ్రామానికి పోదాం వస్తావా పువ్వాడక అవునబ్బే సరే సరే ఎక్కండి ఈ విధంగా ఈ ఊళ్ళో అనేక దారుణాలు జరిగాయి ఈ ఊరి సంగతులు పోయిన వారం ఒక ఆయన ఇక్కడికి వస్తుంటే జరిగిన కథను వివరంగా మీతో చెప్పాను కదా వెళ్ళిపోదలుచుకుంటే ఇప్పుడే నేను బండిలో తీసుకుపోయి స్టేషన్కి చేరుస్తా మీరు వెంటనే పట్టణానికి పోవచ్చును గ్రామానికి పోబ్బే అన్నీ తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చా సరే మీ ఇష్టం ఆకాశనా చుక్కలలో నా
ఇక్కడ ఒక అమ్మాయి పాడుకుంటూ పోవడం చూశారా? ఎక్కడ? ఇక్కడే అయ్యా, నాకు ముందు మీ వెనకో. నువ్వు చూస్తున్నావా? లేదే. ఏదైనా పాట విన్నావా? లేదే. ఏమబ్బి, నేను తెలివి తక్కువవాణ్ణా? ఇప్పుడు నేను నువ్వు ఒకే బండిలో పోతున్నావు, నువ్వు పాట వినలేదంటే నాకు వినపడుతుందా? నేను ఈ ఊరు వాణ్ణి. నేను పొరుగురు వాణ్ణి. ఈ ఊరితో సంబంధం లేని వాళ్ళు వచ్చినప్పుడు అమాంతం భూతాలు పీడించవచ్చును, పీడిస్తూ ప్రాణాలు తీసేయొచ్చును. అందుకే నేను అడిగా. మీరు చూడని లేదంటున్నారే, ఆశ్చర్యమేనే. నువ్వు మాట్లాడేది ఇక్కడ కట్టుబాట్లు మీరే. ఈ ఊళ్ళోకి వచ్చింది చాలక, ఇంకా ఎదురు అడుగుతున్నావంటాయా? ఊరికే ఎందుకు గొడవపడతావు? వచ్చిన దారిని మర్యాదగా తిరిగి పో. ఊర్లో నాకు చాలా పనులున్నాయి, నీతో పేచి పెట్టుకోవడానికి నాకు టైం లేదు. తొలగండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఏం బాబు, ఏమిటి విషయం?
ఇతనెవరు ఏమిటి గొడవ అయ్యా ఈ గ్రామం మీద అతి విచిత్రమైన కథలు నాకు చెప్పారు నేను గ్రామ జీవితం పరిశోధించేవాడిని ఈ పల్లెని గురించి తెలుసుకుని ఓ పుస్తకం రాద్దామని వచ్చాను ఈ గ్రామంలో నేను ఉండకూడదనడానికి వీళ్ళంతా ఎవరు తమ్ముడు వీళ్ళంతా ఈ ఊరి నాయకులు తమ్ముడు ఈ ఊరితో సంబంధం లేని వారు పొరుగుర్ నుంచి ఇక్కడికి రావడం అనేది మా ఊళ్ళో వాళ్ళు సహించరు గుర్తు పెట్టుకో తమ్ముడు నీ క్షేమం కోరి చెబుతున్నాను నీకేమైనా కథలు కావాలంటే నన్ను వచ్చి అడుగు అనేక విచిత్రాలు చెబుతాను రాసుకొని బయలుదేరు వదంతుల్ని వాస్తవం అనుకోవడానికి నేను సిద్ధంగా లేను ఏదైనా కళ్ళారా చూసి చెవులారా విని నిజం తెలుసుకొని రాస్తాను అయ్యా హిందూ దేశంలో ఏ మూలకైనా ప్రతి ఒక్క ఇండియను పోవచ్చు రావచ్చు కాదనే అధికారము ఎవ్వరికీ లేదు అందువల్ల ఏర్పడే బాధల్ని నేను ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నా గొప్ప తెలివేనయ్యా ఆ దేవుడు రాసిన రాత ఎలా మారిపోతుంది పో పో దీనంతయు ఆ అమ్మ గమనిస్తూనే ఉంటుంది ఆమె చూసుకుంటుందిలే పరోటా చపాతి ఫ్రైడ్ రైస్ చికెన్ కుర్మా మటన్ కుర్మా ఫ్రెంచ్ ఆనియన్ సూప్ నూడిల్స్ ఓ అబ్బో చిన్న గ్రామంలో ఎటువంటి పెద్ద హోటల్ ఎన్ని ఐటమ్స్ ఏం సార్ లాభకరమే అంటారా నువ్వేం కావాలంటావ్ రెండు పరోటా ఒక చికెన్ కుర్మా ముందు కొంచెం నీళ్ళు బ్యారర్ హాస్యంగా ఉందా ఆకలి మండుతోంది నేను అడిగింది ఇవ్వండి ఎంత బిల్లైనా చెల్లిస్తాను అది మాకు అవసరం లేదు తమ్ముడు పైసా కోసం ఆశపడేవాడు ఈ ఊళ్ళో ఇంతవరకు లేడు ఇక ముందు పుట్టడు నువ్వు ఈ ఊళ్ళోకి రాకూడదు అనడానికి నాకే అధికారం లేదు అయితే నా హోటల్లో ఒక సింగిల్ టీ ఇవ్వను పో అనడానికి నాకు అధికారం ఉంది రూల్స్ మాట్లాడి ఈ ఊళ్ళోకి వచ్చావే ఆ రూల్స్ ఇక్కడ చెల్లవు గెట్ అవుట్ అరటిపళ్ళు ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లాష్ సిగరెట్స్ ఇవ్వు తమ్ముడు చూడు తమ్ముడు 100 రూపాయలు ఈ 100 తీసుకుని నాకు 2 అరటిపళ్ళు ఒకే సిగరెట్ ఇవ్వు తమ్ముడు కొంచెం నీళ్ళు పోస్తారా
ఇది నా బకెట్ నీకు నీళ్ళు కావాలంటే నూతులు దిగి తాగు తమ్ముడు కొంచెం నీళ్ళు ఇస్తావా బాయ్ తమ్ముడు నాకు రాక వేస్తుంది కొంచెం నీళ్ళు ఇవ్వా బాయ్ బాయ్ ఊరికి పొద్దున వచ్చింది అవును నీకేం ఇవ్వకూడదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు రెండే పోదాం ఏంటిది బాబాయ్ అప్పుడే పెంట ఏమిటయ్యా ఇంకా ఒక్కరోజైనా కాలేదు సరిగా నిలబడవయ్యా గోప్తి కొలతలు నడివీధిలో కొలతలు తీస్తున్నా సరిగా చూసుకో నా కొలతలు తీస్తున్నారు ఏమిటి ఏంటి బాబాయ్ ఆ మాట అన్నావు ఈ ఊళ్ళో ఇప్పుడు నీవు అరిచి చచ్చినా కూడు నీళ్లు కూడా పుట్టవు ఒక మనిషి కూడు నీళ్లు లేనప్పుడు ఆకలితో కృషించి చచ్చిపోడు ఆకలి మంటతో నాలుగు రోజులు ఐదు రోజులు ఆరవ రోజు అన్యాయంగా డామ్మని నడివీధిలో చచ్చుంటే హఠాత్తుగా శవపేటకు చేయమంటావా అందుకే గోపి కొలతలు తీశాడు బాబాయ్ చెప్పుకోకూడదు గాని నాది రాశిగల చెయ్యి మనం ఒక పెట్టి చేస్తే అది తప్పకుండా ఎవడో ఒకడికి ఉపయోగపడుతుంది ఏంటి బాబాయ్ ఫోజులు కొడుతున్నావు ఫోజులకే నేను నీకు ఒక పెట్టి చేసి వచ్చే అయ్యో పాపం లేవయ్యా లే ఓహో కొత్త మొహం మాత్రం ఉందే అవును ఈ ఊళ్ళో ఇప్పుడు నీకు మంచినీళ్ళు కూడా పట్టువేమనుకుంటా దిగులు పడకు నేనిస్తా ముందు రొట్టె తిన అబ్బాయి ఇదిగోనండి ఫోన్ చేయండి ప్రభా ఇది ఎంత తప్పు ప్రభా మునుసు గారు అమ్మాయి నువ్వే ఊరు కట్టుబాటు మీరుతావా ఏది ఊరు కట్టుబాటు ఒక జీవిని చిత్రవక చేయడమా ఈ హింసకు నేనెప్పుడూ ఒప్పుకోను తినండి మీరు గోపి అన్నయ్య పోయి మున్సిపల్ గారిని తీసుకొచ్చాయి ప్రభా ఎవరినడిగి వాడికి భోజనం పెట్టావు అమ్మ కోపం వస్తే మన గ్రామానికే దరిద్రం పట్టుకుంటుంది మానవత్వమే లేని మనుషులను చూసినప్పుడే అమ్మ కోపం వస్తుంది చెయ్ మాట్లాడకు నువ్వే నా మాటలు వినలేదంటే ఈ ఊళ్ళో నా మాటకు విలువే ఉంటుంది నాన్న నేనేమి ఆయనకు సాయం చేయడానికి భోజనం పెట్టలేదు ఆయన ఈ ఊరు వదిలి తిరిగి పోవాలంటే దానికి ఓపుకుండొద్దు నువ్వు పెట్టినట్టు మరొకరు భోజనం పెడితే వాడి పల్లి వదిలి పోడు ఆయన తప్పక పోతారు ఏం కంగారు పడకండి ఒక మాట అండి నీ పేరు నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరము లేదు అన్యాయంగా మీరు ఆహుతి కాకండి దయుంచి ఇక్కడి నుంచి తిరిగి పొండి మెనీ థ్యాంక్స్ నే పోయేస్తా నీకు తొలగి ఇవ్వడం తప్పైపోయింది ఎవడరా రాళ్ళతో కొట్టేది అరే బావా అవునరా అరే ముద్ద ఏమిటి కొమ్మలు కట్టుకు తిరుగుతున్నావు గుడ్డలు గతిరేదా అరే రకరకాల గుడ్డలు ఉన్నాయిరా నీ మాదిరి ఆఫునెక్కలు వేసుకుని తిరగరా పిచ్చిదద్దమ్మా మరేంటి ఆదిమానవుడు మాత్రం ఆకులు కట్టుకాగోరిస్తున్నావు రే తెలివి తక్కువడా ఈ ఒట్టి ఆకులు అనుకున్నావా ఇనువును బంగారంగా మార్చే గొప్ప ఆకులు రా వీటితో సంపాదిస్తా కోట్లు అరే పోరా కేడి
ना माट विनरा इन बंगार मारस्व लेक चीम सिंह मारस्वो नवेपड़ो पिछिपट चचिपता ने पिछिपट चचिपोना ऊर्जा उ इनमंत बंगार मार्चे अब यावन मंदिर पिछिपटे हिपतारा अद जरगद नेत गोपवाड़नोस्ते नीक मतपोदी मन ऊर को मनिचारा अंदर पटावरा पट्ट आ बुल्लोड़ ऊरदेसीयाड़्रा पापम पिरी मोहला रे बावा ये नाटकना ना वंट वीर राकोड़ नी कुट्र चंडाड़कना अयो पिछि बुद्री प्राणा पय समय सहाय चेसिंदी मुखपरिचये ग्राम विषय में अति विचित्रमैन संगतुलु अभी विचारिंचि रावालनि पोलीस अधिकारुलु पोयिन वारं अन्नगारिनि पंपिंचारु आयन षाक् तो चनिपोयारु आ षाक् सहजंगाने कलिगिंदा भूत प्रेताल वल्ल कलिगिंदा अनेदि नेनु तेलुसुकोवालि నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ఊళ్ళో నేను ఒక నివసం ఉండకూడదని చెప్తూ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అందుకనే నాకు సందేహంగా ఉంది దైవభక్తికి మూఢ నమ్మకాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది నిన్ను చూస్తే మంచి అమ్మాయి మాదిరి ఉన్నావు ఈ ఊరి కొత్త వాళ్ళు వస్తే అమ్మ కోపం వస్తుందనే కట్టుకథ నువ్వు నమ్ముతావా నాకు నమ్మకం ఉన్నదో లేదు ప్రజలకున్న నమ్మకాలు తప్పని మనం ఏ విధంగా చెప్పగలం నా మాట విను ఈ ఊళ్ళో వాళ్ళకున్న మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు వచ్చిన ప్రవక్తను కాను నేను అన్నయ్య ఇలా చావడానికి అసలు కారణమేంటో తెలుసుకోవాలని వచ్చాను నేను వెళ్ళిపోతే సమస్య తీరుతుంది ఏమిటి లేక పోలీసులు ఊరికే వదులుతారా ఒకరికి 90 మంది వచ్చే తీరుతారు కదా అవును నేను ఒక వారం రోజులు ఉండిపోదాం అనుకుంటున్నా నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు నువ్వు కొంచెం తోడ్పడాలి ఏ విధమైన తోడ్పాటు నిన్ను ఏ విధంగానూ బాధించని తోడ్పాటు నాకు ఉపయోగపడే తోడ్పాటు ఏమంటావ్ మరి నీ పేరు ఆనంద్ రేయ్ అక్కడ చూడరా మన ఊళ్ళోకొచ్చి మనకు తెలియకుండా గుణం వస్తాడా తండ్రి పోదాం ఎవరు వారు మా ఊళ్ళో మాతో చెప్పకుండా కొడారం వేసింది బాబాయ్ బయటికి రా నీకు పెట్టి చేయాలి నేనే ఎవరిని అడిగి స్థలంలో గుడారం వేశావు ఎవరిని అడగాలో వారిని అడిగే గుడారం వేశాను ఇది సర్కార్ స్థలం బాబాయ్ ఇది సర్కార్ స్థలమే కావచ్చు నువ్వు ఎప్పుడు గుడారం వేశావు ఇక్కడ ఏం తిని బ్రతకగలవు ఎక్కడ కొట్టేశావు ఈ ఊళ్ళో వాళ్ళకి ఇన్ని వసతులు ఉన్నాయే ఎక్కడ కొట్టేశారు ఆ మాకు అమ్మ ఇచ్చిందిరా తెలివి తక్కువ గుండ నాకు అమ్మ ఇస్తుందిరా తెలివిలేని బోడి ముండ అన్నయ్య నేను గుడారం వేసినందుకే ఆశ్చర్యపడుతున్నారే మట్టిని మాణిక్యం చేస్తాను ఇనుమును బంగారం చేస్తానేక చెప్పండి ఆ 20 బంగారం చేస్తాడట బాబాయ్ ఎవరి చెవులకి తాటేకులు కడతా లోనికి వచ్చి చూడండి ఇది చూసారా ఎనప ముక్క అవును ఎనప ముక్క అవును ఇనుప ముక్క మరి పట్టా ఇది ओम क्रीम निप्पु लेकुंडा पोगा సాధారణ ఇనప ముక్క గోల్డ్ చేసి పారేశాం ఏమంటారు ఈ గారడి విద్యలన్నిటికి నేను భయపడే వాళ్ళం కాదు నీకు మా ప్రతాపం తెలుసుండు కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నావే నీకు ఎన్ని గుండెలు ఉన్నాయిరా బాబాయ్ నీకున్న ప్రతాపం నేను తెలుసుకున్నా నీవు నేనెవరో తెలుసుకోలేదు బేబీ అరే తమ్ముడు లోర పుచ్చుకో మన అమ్మే ఇతని సంగతి తెలుస్తుంది రండిరా పోదాం పదంరా
अरे मुद्दा बंगारम पिछ पेटिंदा पल्ला वा చచ్చిపోతావు మరీ తెచ్చాడు కానీ మా నాన్న చెప్పుడు నాతో ఏమన్నాడో చెప్పేదా నువ్వు అసలు బాగుపడరా పిచ్చి మొహం అన్నాడు చాలా కరెక్ట్ గా అట్లా నన్ను ఏడిపించకబ్బా ఏమయ్యా ఆ రైలు పట్టాల నుంచి మేకులు తీసుకొని వచ్చాను వాటిని గోల్ చేసే విద్య నాకు కొంచెం నేర్పు ఏ మిస్టర్ ఈ ఊళ్ళో నేను ఇంకో వారం వరకు ఉండబోతున్నా నీ సహాయం కొంచెం కావాలి దానికి అంగీకరిస్తే ఆ మంత్రాన్ని వెంటనే నీ చెవిలో ఊత్తా నువ్వు ఏమడిగినా చెప్తా కానీ రాత్రుళ్ళే వస్తుంటా నేను వచ్చినట్టు తెలిసిందో నా గొంతు పిసుకుతారు కొత్త సేవపేటిగా చేయవలసి వస్తుంది అవును నీ పేరేంటి నా పేరు బాబు బాబు నేను అడిగే వాటికి నువ్వు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఏంటిది పెద్ద చిక్కుచ్చి పడింది తిరునాళ్ళ జరిగే రోజున ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఉంటే ఇక మన గతేమయ్యట్టు నేను గొప్ప ఇదేస్తా ఏమిటది మనం తిరునాళ్ళు ఆపిస్తే నోరుమూసుకో ఆ అబ్బాయిని మన ఊరు నుంచి వెళ్ళగొట్టలేకుంటే గ్రామంలో వాళ్ళంతా పిరికి వాళ్ళని అమ్మవారి కోపం వచ్చి ఊరినే దగ్గం చేస్తుందిరా మునుసబు గారు మీరు ఊ అనండి ఆ అబ్బాయిని గుడారాన్ని కాల్చి పారేస్తా సరే ఈ రాత్రికి అది చేసేయండి అదృష్టవంతురాలు నీవే కాకూడదా ఏంట్రా ఈ మనిషి సమాంతంగా అడిగాడు అనుకోవద్దు ప్రభా నేను ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాణ్ణి ఆకలి బాధే నేను ఎరగను అయినా ఈ ఊరు వాళ్ళు నన్ను మహా బాధ పెట్టి చుక్క నీరు కూడా పుట్టనివ్వలేదు అప్పుడు నేను ప్రాణాలనే కోల్పోయే ఒక ప్రమాద పరిస్థితి వచ్చింది ఆ స్థితిలో దైవం మాదిరిగా వచ్చి నువ్వు ఆహారం ఇచ్చావు అప్పుడు నా మనసు అర్పించాను నువ్వు ఇష్టపడుకుంటే ఇప్పుడే తేల్చు ఏమంటే ఈ మాట నేను ముందుగా మాట్లాడడం న్యాయం నా మనసులో అనురాగం పెంచుకొని ఆ మాట నిన్ను అడిగి నువ్వు మనసు ఇవ్వనంటే దానివల్ల నేను బాధపడాలి అందుకే అడుగుతున్నా ఇక మనం లవర్స్ గా మసుందామా లేక ఒక మిత్రభావంతో ఉందామా ఆనంద్ ఇవే మాటలు ఇవి ప్రేమికుల మాటల్లా లేవు వాంగ్మూలం ఇచ్చే విధంగా ఉన్నాయి అతి మధురమైన మాటలతో ఆవేశాన్ని నింపొద్దు నువ్వు మాట వరుసకు అను నా ఆవేశం ఉప్పొంగిపోతుంది ఆనంద్ దయచేసి నా మనసులో ఆశలు పెంచకండి ఇక్కడ మా నాన్న ఈ ఊరు వాళ్ళు ఈ వివాహానికి ఎప్పుడూ ఒప్పుకోరు నీ నాన్న సంగతి అలా ఉంచు నీకు ప్రేమ ఉందా లేదా చెప్పు నాకు ప్రేమ లేకుంటే నీకోసం వస్తానా ఆనంద్ ప్రభా స్నేహితులు బంధువులు అనుకూలంగా ఉండి అమ్మా నాన్న ఒప్పుకుని వివాహం ఆడమంటే అదొక లవ్ అవుతుందా వెర్రితనం అవుతుంది అందులో ఇంట్రెస్టే ఉండదు శత్రువులు ఉండాలి ప్రాణాలకు ఆపదొస్తుందనే భయం ఉండాలి ఆ శత్రువులందరితో పోరాడి జయించగలిగిందే డివైన్ లవ్ నువ్వు వట్టి లవ్ కోరతావా లేక డివైన్ లవ్ కోరతావా బలేవారే ఈ మాటలే కొంచెం సేపు మాట్లాడారంటే నేను ఒళ్ళు మర్చిపోయి ఏదో ఒకటి మాట్లాడతాను ఆపేయండి నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు నేను నోరు మూసుకోవడం సాధ్యమా నీ కమనీయ రూపం చూస్తూ కౌగలించి తీసుకువెళ్ళి కళ్ళు కళ్ళు కలుపుతాను ప్రభా
आनंद सार प्रभा कनपड़ला एंटिदि प्रभा कनपड़ला रात नुंडि कनपड़ला भूतं एदो तीसुकुपोयिंदनि ऊळ्ळो चेप्पुकुंटुन्नारु भूतं तीसुकेल्लिंदा अदि असंभवं इंदुलो एदो कुट्र उंदि कुट्र कुतंत्रं सार మీ తోటి కలిసిమెలిసి ఉంటుంది నేను అమ్మాయే కదా ఇందులో ప్రభ కనబట్టాల నాకు భయం వేస్తుంది ఇహ నేను కనపడనేమో నీకేం బాధలేదు దిగులు పడకు భూతం తీసుకెళ్ళి ఉంటే ముందు నన్ను తీసుకెళ్ళి ఉండాలి కదూ నేనే కదా ఈ ఊరికి విరోధిని జనులందరికీ ఇందు మూలంగా తెలియపరిచేది ఏమనగా ఎల్లుండి ఆదివారము అమ్మవారి తిరునాళ్ళ ఊళ్ళో జనులందరూ అమ్మవారి గుడికి రావాల్సి ఉంటుంది అలవాటు ప్రకారం అమ్మవారి సన్నిధిలో ఆటలు ఉంటాయి పాటలు ఉంటాయి మూడు పూటల భోజనం ఉంటుంది ఏ కారణం వల్ల ఎవరు రాకపోయినా సరే తప్పకుండా వారు అమ్మవారి కోపానికి ఆహుతి అవుతారు హెచ్చరిక 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 ఏ మిస్టర్ ఈ ఊళ్ళో ఎల్లుండి ఏంటి విశేషం ఈ తిరునాళ్ళు ఎందుకు ఈ ఊళ్ళో ఉన్నట్టుండి తిరునాళ్ళు జరుగుతాయి ఒక పండుగ పబ్బము లేకుండా తిరునాళ్ళు జరగడం హెచ్చరికని బెదిరించి జనాన్ని తిరునాళ్ళకు ఆహ్వానించడం ఇంతవరకు నేను ఎప్పుడూ విని ఉండలేదే पुण्यात्मुले
పదండి, నీ తోటి నేను రావడం కనిపెట్టారంటే నన్ను కొట్టేస్తారు. నేను మీ వెనకాలే వస్తాను, మీరు పదండి. అద్భుతమైన విగ్రహాలు, బంగారు నగలు, వజ్రాలు అన్ని ఉన్నాయి. చెకప్ చేయండి. సరిగ్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడు నీకు తృప్తేనా? నువ్వు కనిపెట్టాలనుకున్నది కనిపెట్టావు కదూ. మమ్మల్ని ఎదిరించిన వాడు ఎవడూ ప్రాణాలతో బ్రతకలేదు. ఇప్పుడు నువ్వు సావుకి తప్పదు. అయ్యో పాపం, దేవుణ్ణి వేడుకో. బాబాయ్, ఇక్కడి రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఆశపడ్డాం. దొంగ సరుకులు విక్రయిస్తావని తెలుసుకుందాం. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏట్రా చూస్తారు. ఎందుకరా?
ఏదైనా మార్చే విద్యను నేర్చుకుందాం అంటూ ఇప్పుడు అంబోమని మట్టి కలిసిపోయావే, నేను నిన్ను నమ్ముకొని చెడిపోయానే, నేను ఎప్పుడు ఇంకా ఇను బంగారంగా మార్చేట్టు. బాబు మట్టిలో కలిసిపోలేదురా నే బ్రతికే ఉన్నా. అమ్మో భూతం మాట్లాడుతుంది, భూతం భూతం. భూతాన్ని కాదు బయటకు తీయి, ఇనుము బంగారంగా మార్చే విద్య నేర్చుతా. నమ్మొచ్చురా, అవును నువ్వు భూతం కదా, బయటకు వచ్చిన రక్తం తాగుతావా? నీకేం భయం లేదు, నన్ను బయటకు తీయి తీయి. భయపడకు, నేను చావలా. ఒక ముఖ్యమైన కారణం ఉండి ఊపిరి బిగబెట్టి చచ్చిన వాళ్ళ నటించా, ఇప్పుడు ఆ విద్య నేను నీకు నేర్పుతా. ఏ విద్య? చచ్చిపోయేదా? ఇను బంగారం చేసే విద్య. చెప్పు చెప్పు. ఇంతేనా? ఏమో ఒక మాట, నేను తప్పించుకున్నానని నువ్వు బయట ఎక్కడ అనకూడదు. నేను చెప్తానా? చెప్తే ఇదే బెట్లో పెట్టి నన్ను పూర్తి చేస్తారే. ఇంకొక ముఖ్యమైన విషయం తప్పకుండా చేస్తా. భగవాన్ పరాత్పర, నిన్ను నమ్మి ఎనప్పుక్కలు పెట్టా, వీటిని బంగారం చేసే, వీటిని మార్చావంటే గుర్రపు నాడాల నుంచి రైలు పట్టాల వరకు మొత్తం బంగారంగా మార్చేస్తా. దయించు తండ్రి, దయించు. మారాలి మారాలి. జగమగ జగమగ మగ జగమగ జగ మగ జగమగ జగ జగమగ జగమగ. అయ్యయ్యో అయ్యయ్యో, ఈనుగానే ఉంది. అమాంతం డూబు కొట్టిపోయాడే, ఇంత మోసపుస్తాడని తెలుసుంటే బయటికి లాగం సుమా. ఏనాటికైనా నా చేతిలో నుంచి తప్పించుకుపోతాడా? ఏంటి బావా, ఇక్కడ నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, అంత కేకలేస్తున్నావు ఎందుకు? ఏం లేదురా, ఎనపుక్కల్నే బంగారం చేయాలనుకున్నాను. ఒరే, నేను మాట్లాడుతుందంత నువ్వు విన్నావా? కొద్దిగా విన్నాలే. అవును, ఏంటి విషయం? మరేం లేదురా, ఒక సాంబలార్ వచ్చి నాకు ఇనుము బంగారం చేసే విద్యను నేర్పాడు. నేను అతను చెప్పినట్టుగానే దీన్ని మొదలెట్టా. ఇను ఇనుగానే ఉన్నది, నాకు టోపీ వేశాడు. ఏనాడో ఒకనాడు వాడు నా చేతికి దొరకపోతాడా అని మనసు అనుకుంటున్నా. ఎవరది? మాయస్వాములా? స్వామి ఎవడు ఈ ఊరు రాలేదే. నిజంగా రాలా బావా, కళ్ళ వచ్చాడు. అరే దొంగ మహం, నువ్వు ఇనుము బంగారం చేయలేంతే కదా? అవును బావా. నాకు తెలిసిన ఒక ఆయన విభూతి తీసుకుని చూ మహం కాళి అని మంత్రిస్తే బంగారం అవుతుంది. ఆయన వద్ద నేను నౌకరిగా చేరుస్తాను. ఇనుపు ముక్కలన్నీ తీసుకుని ఫాలో మీ. ఒక పెట్టి తీసుకొస్తున్నాడు. ఎవర్రా నీకు బాబాయ్? ఈ ఊరికి ఎవడు వచ్చినా నాకు బాబాయే. ఏంటి బాబాయ్ ఒకటే ఫోజులు ఇస్తున్నావు? ఈ ఊరి పద్ధతులు తెలియవు. ఈ ఊరి పద్ధతులు తెలుసు, నీ పద్ధతులు తెలుసు. తెలుసుకుని ఈ ఊళ్ళో అడుగు పెట్టావా? గోపి అన్నా, అయ్యో బాబా, బాబాయ్ జాతకం పూర్తయిపోయింది. కొలతలు కొలతలు తీస్తా తీస్తా. అబ్బాయ్ కొంచెం అట్లా నిల్చో. ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నా కొలతలు తీస్తున్నారేమిటి? కొత్తడు బాబాయ్, మీకు శవపేటకి చెయ్యొద్దు. కొలతలు లేకుండా పెట్టి చేస్తే అది చిన్న పెట్టయిందంటే నిన్ను మడిచి పెట్టి తోస్తే నీకు బాధ కదూ. అందుకనే గోప్తి కొలతలు తీశాడు నీకు. ఐదడుగుల పదంగుళాలు, ఇదిగో పేటిగా ఒక అంగుళం ఎక్కువగా పెట్టు. ఎందుకు బాబాయ్? ఆ పెట్టెలో నిన్ను మరిచిపెట్టి తోస్తే నీకు బాధ కదా. డేయ్, ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా? డేయ్, హోటల్ ఎక్కడుందిరా చెప్పు. ఆ పక్కుంది, ఆ పక్కుంది, ఆ పక్క.
చికెన్ కర్రీ తీసుకురా. నీ పేరే పుష్ప. పుష్ప ఇవి పెట్టే ముందు నీళ్లు తీసుకురా, వేరా దున్నపోత గుడ్లు మెటకరిస్తావే చీపా. ఆఫీసర్ ఆనంద్ ఈ ఊళ్ళోనే ఉంటున్నట్లు నాకు ఈ మధ్య మా వాళ్ళు తెలియజేశారు.
అతన్ని అంతం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే తెచ్చాం ఈ శవ. బాబా ఆనందరి అసంభవం అంటాను, అది మీ తరమే కాదు. రాండి చూద్దాం, ఇక్కడే పాతి పెట్టాం ఆ శవ. తెరవండి తెరవండి. ఎప్పుడైనా మీకు బుర్ర లేవని తెలుసుకున్నారా? అతను లోకుల కళ్ళల్లో మట్టి కొట్టగలవాడు. అతను నా చేతుల్లోనే హతమవుతాడు. రండి. నువ్వు బ్రతికి నే బ్రతికొచ్చానని భయంగా ఉందా? మునసబో, మీ భూతాల కంటే పెద్ద భూతాన్ని నేను. ప్రవెక్కడ. అరే పాపి, నా ముద్దుల కుమార్తెను అమ్మ కోపానికి ఎరజేసి ఎక్కడుందనే విషయం కప్పిపుచ్చి ఇప్పుడు నన్నే వచ్చి అడుగుతావా ఎక్కడుందని? ఈ కట్టుకథలన్నీ నాకు అనవసరం. ప్రభ జీవించే ఉందని నాకు తెలుసు, కానీ ఎక్కడున్నది తెలియదు. ఇంకా ఒకే ఒక వారంలో ఆమె ఎక్కడున్నదో కనిపెట్టే తీరుతా. అంతవరకు నువ్వు జీవించుంటే కదా, నడి రోడ్లో నిన్ను కుక్కను చంపినట్టు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక వ్యక్తి. ధైర్యం ఉంటే అతన్ని నువ్వు ఎదిరించు. వాడెవడు? నువ్వు బొంబాయి సిటీలో పట్టుకుని జైల్లో తోయించావే ఆ రాజాయే. ఏంటిది రాజా, తప్పించుకొచ్చాడా? ఏ భయం వేస్తుందా? భయమా నాక? అది నా జీవితంలో లేదు. పట్ట పగలే నడివీధిలో అతను ఎదుర్కోగలను. ధైర్యం ఉంటే ఆ రాజాను నా దగ్గరికి రమ్మను. మిస్టర్ రాజా, రాత్రి ఆనందం మా ఇంటికి వచ్చాడు. ఆనంద్ వచ్చాడా? అవును. పట్ట పగిలే నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ధైర్యం ఉంటే రావచ్చన్నాడు. నాకు ధైర్యం ఉన్నదా అన్నాడా? మరి నన్ను అడుగుతారా? ఇప్పుడే నా తుపాకీకి పని తగిలింది, నా శవపేటికి అదృష్టం వచ్చింది. హేయ్ బ్లడీ ఫూల్. హాయ్ లిటిల్ గై, వాట్ డు యు మీన్? నన్ను గెలుచుట నీ తరం కాదు, ఎవరెదురొచ్చిన భయం లేదు. ఐ విల్ మీట్ యువర్ ఛాలెంజ్. న్యాయం అనెదు ఖడ్గంతో, ధర్మం అనెదు కవచంతో. ఐ విల్ సీ యువర్ టాలెంట్ ఛాలెంజ్. ఐ విల్ ఆల్సో ఛాలెంజ్ ఛాలెంజ్. ఐ విల్ ఆల్సో ఛాలెంజ్. Your deaths are counted, my steps are measured, your life is wanted, take it granted. నన్ను గెల్చుట నీ తరం కాదు, ఎవరెదురొచ్చిన భయం లేదు. ఐ విల్ మీట్ యువర్ ఛాలెంజ్. కత్తితో గొంతులు కోస్తాను, రక్తస్నానం చేస్తాను. ఐ విల్ సీ యువర్ ఛాలెంజ్. కట్టనా కొరడాతో కొట్టనా ఊటిలో నిన్ను పెట్టనా? I don't see that. I drink foreign whiskey. Your challenge is very risky. కోయనా నీటిలో తోయనా, ఇప్పులే పోయనా, తక్షణం చంపేయనా? నేనంత వెర్రిని గాను నీ వంటి పోలీస్ గాను, నేనంత వెర్రిని గాను నీ వంటి పోలీస్ గాను. నేనసలు పిరికిని కాను, చూచుకొనుమా కాచుకొనుమా, అంచ క్షణమే వచ్చ నిజమే. నన్ను గెల్చుట నీ తరం కాదు, ఎవరెదురొచ్చిన భయం లేదు. ఐ విల్ మీట్ యువర్ ఛాలెంజ్.
విద్యుత్ గొంతులు కోస్తాను, రక్త స్నానం చేస్తాను. ఐ విల్ సీ యు టాలెంట్. నాటకం వాడనా, నిన్నే వంచనా, వాస్తవం పలికించనా. నక్క చీల్చుతా డొక్క, మిగలదు ముక్క, నీ ఒక లెక్క పక్క. చక్రమే విసిరేస్తాను, బండినే నడిపిస్తాను. చక్రమే విసిరేస్తాను, బండినే నడిపిస్తాను. పాటయే నాదంటాను, తప్పుకోవా దారినీవా. వీరు డబ్బుగా చూడలేవా, నన్ను గెలుచుట నీ తరం కాదు. ఎవరిది వచ్చిన భయం లేదు. ఐ విల్ మేక్ యు వచ్చాలే. న్యాయం అనదు ఖడ్గంతో, ధర్మం అనదు కవచంతో. ఐ విల్ సీ యు జగమంత బెదురు, గుండలే చెదురు. నేనొక సింహాన్ని నాన్సెన్స్. ది ఏజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఏజ్ ఆఫ్ యువర్ ఫాదర్. నేనవ్వినా పర్వతాలు వణుకు, పులులే పరుగు, నీ ఒక చిట్టెలు కరా. నీతియే నా ఆయుధము, సర్వము నీ దోషము. నీతియే నా ఆయుధము, సర్వము నీ దోషము. చెరసాల నీకాశ్రయము, కత్తి ఇదిగో, బుద్ధి ఇదిగో, శక్తి నాది, దేశభక్తి నాది. నన్ను గెలుచుట నీ తరం కాదు. ఎవరి దురొచ్చిన భయం లేదు. ఐ విల్ మీట్ యు వచ్చాలే. కత్తిదు గొంతులు కోస్తాను, రక్త స్నానం చేస్తాను. ఐ విల్ సీ యు వచ్చాలెంట్. మాయమయ్యుంటే అయితే పెట్టి తెరిచి పరీక్షిద్దాం.
తుపాకీ గుండు గుండెల్లో దిగినప్పుడు ఏ మాయా పనిచేయి. బాబాయ్ సరిగ్గా చెప్పారు. వీడు అసాచుడు. అడవా నేను పెట్రోల్ పోస్తా, నువ్వు నిప్పట్టించవయ్యా. దొరికి నిప్పెట్టివరా. వెల్డర్ మన ప్లాన్ సక్సెస్. నేను రాజానని వాళ్ళు నమ్మారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో నే కనిపెడతా. ఇన్స్పెక్టర్ నే మాస్క్ తీసేసి బయలుదేర. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెంటనే పట్టణం పోయి ఈ విషయం రిపోర్ట్ చేయి. మిగిలింది నేను చూసుకుంటా. ఓకే ఆనంద్, బీ కేర్ఫుల్. ఊరొదిలిపోతూ ఒకరితో చెప్పడం ఎందుకు? అదే బాబాయ్ తెలివి. ఈ ఊరు వదిలిపెట్టి పోనేవు. నీ గుట్టంతా తెలుసుకున్నా. ఏంటి తెలుసుకున్నారు? బాబాయ్ నీది మా వృత్తేనని మేము తెలుసుకున్నాం. నిన్ను పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు మా అందరితోటి కలిసిపో. మీతోట బాబాయ్ మేమేం తెలివి తక్కువ వాళ్ళవా? ఇక్కడ మేమందరం స్మగ్లింగ్ చేస్తాం. ఈ ఊర్ని ఈ లోకాన్ని నమ్మించడానికి ఇక్కడ మా అమ్మవారి పేరుతోటి ఈ కొలుపులు చేస్తుంటాం. ఏంటయ్యా మీరు చేసే స్మగ్లింగ్? ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు. తొందరపడదు, నువ్వు స్వయంగా చూసినప్పుడు ఆ మాట అనలేదు. ఓకే ఆగు. ఏంటది? నిన్ను మొదటి మారు గంతలు కట్టి తీసుకుపోతాం. యు విల్ నెవర్ కెన్ నో వేర్ అట్ లాస్ట్ యు గో. నేను కాపలా ఉంటా. ఎలా బిగుసుకున్నావు? లోపలికి పోతే ఇంకా ఆశ్చర్యపడతావు. గుడ్ మార్నింగ్. నువ్వేనా రాజావు? ఆరంభం నేనే చంపేద్దాం అనుకున్నాను, నువ్వు ముగించావు. పైకి వస్తావు. ఇతరేనా మీ నాయకుడు? చిచ్చి, ఈ దొంగ మొహం మా బావ, ఈ గ్రూప్ కి తోక. ఎరా బావా, నేను తోకనా? మరి మీరంతా ఎవర్రా? మీ గొడవలన్నీ ఇక్కడ తీసుకురాకండి. మీ నాయకుడిని చూడాలి. ఇక్కడ నాయకుడే లేడు. నాయకుడు లేని కోట తల లేని మొండెం. ఇంతలోనే ఎందుకు తొందరపడతావు? ఈ కోటకు నాయకురాలుంది. దేవి దేవి. బాస్, రాజా జీవిత చరిత్ర అంతా రాసుకుని వచ్చాను. చదువు. రాజా ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు, వయస్సు సుమారు 35. విశేష లక్షణాలు, రాజా కుడికాలికి 6 వేళ్లుండును. అతడేమో కరాతే ఎందు సాటిలేని మేటి అంటారు. కత్తి యుద్ధంలోనూ నిపుణుడు. ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ్ మొదలగు భాషల్లో ధారాళంగా మాట్లాడగలడు. లోకంలోని ప్రసిద్ధమైన స్మగ్లర్స్లో అతను ఒకడు. మొదటి మారుగా బొంబాయిలో ఆనంద్ అనే పోలీస్ అధికారికి పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఓకే. దేవి దేవి. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజా. గ్లాడ్ టు మీట్ యూ. స్టాప్ దేర్. రాజా,
మన వృత్తి ధర్మ ప్రకారం మాకు నీ మీద సంపూర్ణ విశ్వాసం కలిగే వరకు నేను చేసే టెస్టులన్నిటికీ నీవు నిలబడాలి నాకెందుకు మీరు టెస్టులు పెట్టడం నేనేమైనా మీ దగ్గర ఉద్యోగం అడిగానా నన్ను మీరేగా ఇక్కడికి తీసుకొచ్చారు నీవే రాజావని నమ్మి తీసుకురమ్మన్నాను ఒకసారి పరీక్షించిన తర్వాత మనస్ఫూర్తిగా నమ్ముతాను ఏదెలా ఉన్నా నేను నా అనుచరులు కూడా నువ్వే నిజమైన రాజావని తెలుసుకోవాలి కదా ఓకే గో అహెడ్ ఐ యామ్ రెడీ మీ టెస్ట్ లేవిటి రాణి బాస్ రాజా కుడికాలకున్న షూ తీసి ఆరు వేళ్ళు ఉన్నాయేమో చూద్దాం ఎస్ బాస్ మేం సాబ్ ఆర్ యు సటిస్ఫైడ్ రాజా నువ్వు కత్తి యుద్ధంలో ప్రవీణుడవని చెప్తుంటారు నీ వీరత్వం కొంచెం చూద్దామా నీతోన నేను రెడీ దానికి ఏర్పాట్లు మేము చూసుకుంటాం రంగనాథం రాజా కన్ని వసతులు ఏర్పాటు చేయి బాయ్
మేడం జస్ట్ ఎ మినిట్ ఏంటి రాజా నా మీద ఒక రిపోర్ట్ తయారు చేయించి టెస్ట్ పెట్టారు ఓకే కానీ ఒక ముఖ్యమైన విషయం మాత్రం మరచారే నేను మర్చానా ఏంటది పరతి కంపెనీ లేకుండా ఒక క్షణం బ్రతకలేను ఓ రాధా లోపల ఖైదీలుగా ఉన్న అమ్మాయిలందర్నీ తీసుకురా ఓకే బాస్ రాజా ఈ అమ్మాయిల్లో నువ్వెవరినైనా తీసుకుపోవచ్చు నేమ్ సాబ్ నాకు ఈ అమ్మాయి నచ్చింది ఓకే రాజా ఇది నీకు నా ప్రెజెంటేషన్ టేక్ కేర్ థాంక్ యూ వదు వదు నాన్నదు కాపాడు నాన్న కాపాడు ఈ దుర్మార్గుని నేను కాపాడను ఏడోకమ్మ నేను దేవిని అడుగుతా ఏడోకు అమ్మా అమ్మా నా కుమార్తె అమాయకురాలు ధర్మాన్ని వేడండి చాలా మంచిదని మీకు తెలుసు నా ఒకే కుమార్తెకు ఇంత ఘోరమైన శిక్ష విధించకండి నా బిడ్డను ఆ భ్రష్టుడికి అప్పగించడం కంటే మీ చేతులతోనే దాన్ని చంపేయండి రంగనాథం రాజా మహావ్యక్తిని నీవు ఎరుగవు అతడు మన అంతస్తుకు ఏ విధంగానూ తక్కువ వాడు కాదు అండర్స్టాండ్ అమ్మా నన్ను చూసేనా కొంచెం జాలి నచ్చండి మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను అమ్మాయిలు వదలండి రంగనాథం నేను వాగ్దానం చేస్తే నిలుపుకుంటాను ఒకసారి ఇచ్చిన మాట ఎన్నడు తప్పను ఆ మాట తెలియదా మిస్టర్ అమ్మా మీ ఇష్టం తల్లి అమ్మాయిని రాజాకే ఇవ్వండి కానీ మీరు పెళ్లి చేయండి కనీసం కన్యాదానం చేయడానికి మీరు మాకు అనుమతి ఇవ్వండి అమ్మా నాన్న నాన్న నువ్వే నన్ను బలి చేస్తావా ఇది అన్యాయం ఇది అక్రమం ఆమె మాట నేను వ్యతిరేకించను దేవి ఆగ్రహిస్తే చంపేస్తుందమ్మా మాట్లాడకమ్మా ఏం రాజా నే చెప్పిన ప్రకారంగా వివాహం చేసుకోవటానికి నువ్వు ఆమోదిస్తావా మేం సాబ్ ఏ ప్రకారంగా వివాహం చేసుకోవడానికైనా నేను రెడీ దేశానికి ఒక రకం లైఫ్ ప్రతి ఒక్క మగాడికి ఒక వైఫ్ మై మోటివ్ ఇస్ టు ఎంజాయ్ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते मांगल्यं तुन्तुनादेन मम जीवन हेतुमां कंठे रुद्राणि सुभगे संजीवेव सर्वस्तदां ताल कट्टंडि आ पिल्ल मेलो कट्टोया ईनंत मुंदोटु कट्टुकुन्नाडु अदि पद्धति कादु राजा ఈ విధంగా కట్టు చూడాలి
రాజాలొచ్చే పాడు సిగ్గు వదల వేచలి ఆ స్వర్గం చూడాలి సిగ్గు వదల వేచలి ఆ స్వర్గం చూడాలి సౌఖ్యమందు తేలియాడు ఆడు సిగ్గు బదల వేచలి ఆ స్వర్గం చూడాలి సిగ్గు బదల వేచలి ఆ స్వర్గం చూడాలి కన్నుల మోహమ్మో ఎదల దాహమ్మో తీరే తరుణం వచ్చే వరుడు మెచ్చే ఆవేశాలు మైకం పెంచే ఆడు సిగ్గు బదల వేచలి ఆ స్వర్గం చూడాలి సిగ్గు బదల వేచలి ఆ స్వర్గం చూడాలి భయపడకు ఇప్పుడు నేను నీ భర్తను నిన్ను సంతోషపెట్టదలుచుకున్నా ప్రభా ఆగు కరిచి పారేశావు ఏయ్ నన్ను గుర్తించలా నా మొహం చూడు ఏంటి ప్రభా మేడం లోకంలో ఒక మహత్తర వీరునితో నాకు వివాహం చేసినందుకు మీకు కృతజ్ఞత చెప్పాలని వచ్చా ఇంతవరకు మీ ఆజ్ఞ అతిక్రమించుతూ బాధ పెట్టినందుకు క్షమించండి ఇక ముందు మీ అధికారానికి కట్టుబడే ఉంటాను ప్రభా నేను నమ్మలేకపోతున్నాను ఒక్క రాత్రికే నీ మనసులో మార్పు వచ్చిందే మేడం అడవిలో ఉండే మొరటు గుర్రం కూడా ఒకనాటికి ఏదో ఒక వీరునికి లొంగవలసిందే కదా ఇంతకంటే చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది నేను వస్తాను గుడ్ మార్నింగ్
చూపేమిటండి? చూడడం కాదు రాజా, ప్రభను వశం చేసుకునేందుకు ఏ మంత్రం ప్రయోగించావు? మీరే కనుక ఒక మగవాడై ఉంటే ఆ రహస్యం వివరంగా బయట పెట్టేవాణ్ణేమో. మేడం, ఏనుగును లొంగదీసేది అంకుశం అనుకుంటున్నారా? నెవర్ నెవర్. ఆ మాటకు వస్తే అంకుశాన్ని పట్టుకుని దాన్ని ఎవడైనా లొంగదీయచ్చేమో. అందుకు ఒక మావటి వాడు కావాలే. నో, దేర్ లైస్ మ్యాన్ పవర్. ఒక పడత యొక్క దౌర్బల్యాన్ని పసిగట్టి ఆమెను వశపరచుకోగలిగినట్టి సామర్థ్యం ఎవరికుంటుందో ఆ వ్యక్తికి ఈ లోకంలోని ఏ పడతైనా బానిసవుతుంది. ఎస్, ఇదంతా మీకు ఇంత కృతమే తెలుసుంటుందేమో. నో నో రాజా, నేను మగవుగా పుట్టానే కానీ మగవుగా పెరగల. మొదటి మారుగా నా హృదయంలో దాగి ఉన్న ప్రేమను దోచుకున్నట్టి మగాడివి నీవే రాజా. Tonight, I want to dine with you. Understand? With pleasure. Prabha, నీకు గొప్ప సంబంధం చేద్దామని కలలు కన్నాను. ఆఖరికి నీ జీవితం పాడైందమ్మా. ఆ బాధ నీకు అక్కర్లేదు నాన్నా. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను మనసారా ప్రేమించారు, అది నా అదృష్టమే. బాస్, అన్ని సిద్ధం చేశాం, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే. मैडम, आप बहुत सुंदर है. यू लुक सो ब्यूटिफुल. दिव्य नुंडी दिगे वच्चिन देवतावा राजा? इंतवरकु ना लाइफ लो ना मुंदु चेतुलु कट्टि निल्चुन्नारु मगाळ्ळंता ना रूपं चूसी नुव्वेंतो अंदंगा उन्नावनी नुव्वे अनगलिगावु. इप्पटि वरकु నేను అందర్నీ అధికారంతో ఆజ్ఞాపించాను, ఆశతో పలకరించనే లేదు. రియల్లీ ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. వాట్ టు డు, అది నా అదృష్టం. ప్రభలు, ఒక్క రాత్రిలోనే మార్పు వచ్చిందని ఆశ్చర్యపడ్డాను. అది లోక జ్ఞానం లేని పిల్ల. నేను ఈ యూనిట్కే నాయకురాల్ని. నేనే ఆకలి మండుతుంది. నా కూడా. మరి భోజనం చేద్దామా? ఓకే. ఏం రాజా, చాలా తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? ఇప్పుడు చూడు, లోకం అంతా తిరిగిపోతుంది. Oh,
नील दिखते तुम्हें अम्मा तपना मैडम स्वीट ड्रीम्स गुड नाइट నటించి ద్రోహం చేయబూనుకుంటావా ఈ కంట్రోల్ రూమ్ కి నేనే ఇన్చార్జ్ నిన్ను ఏం చేస్తాను చూడు బాబు నేనే మిస్టర్ ఆనందని ఆనందా అవును నేను ఒక పోలీస్ ఆఫీసర్ హా నువ్వు ఆ దేవికి లొంగిపోయి ఒక భయంకరమైన ముఠాకు సహాయం చేస్తున్నావు దేశానికి ద్రోహం చేసే నీకు ఏం శిక్ష విధిస్తారో చెప్పనా అయ్యో నువ్వు నాకు సహాయం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు దేశ సేవ కూడా నే పేరు పొందొచ్చు అయ్యో నీకు సహాయం చేస్తే ఈ గాలి కూడా రాని గదిలో తోసేసి ఈ లోకంలోనే లేకుండా చేయొచ్చునే కంగారు పడకు నిన్ను కాపాడడం నా ధర్మం మిస్టర్ ఈ కంట్రోల్ రూమ్ కు మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంది కమ్ ఆన్ ఎవరు తన మాట్లాడాలంటే ఆ మైక్లో మాట్లాడండి హలో హలో పోలీస్ కంట్రోల్ ఆనంద్ హియర్ గివ్ మీ హెడ్ క్వార్టర్స్ ఆనంద్ హియర్ ఆ రేపు సాయంత్రం పువ్వాడ గ్రామానికి పోలీసులను పంపండి yes అవును ఆపండి ఏదో సిగ్నల్ వచ్చింది హలో ఆపండి ఆపండి దేవి దేవి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ రాజా జీవితంలో మొదటిసారిగా
నేను ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను ఆ సమస్యను పరిష్కరించడానికి నువ్వు నాకు సలహా ఇవ్వాలి అలాగే నేను సిద్ధంగా ఉన్నాను రాజా శత్రువులు మనల్ని మన రహస్యాల్ని కనిపెట్టకుండా ఈ కోటను నిర్మించి ఉన్నాను ఈ గ్రామంలో ఉన్న 50 మంది నాత్రితులే ఇక్కడ జరిగే విషయాలు వాళ్ళ భార్యలకు పిల్లలకు కూడా తెలియవు అందువల్లనే ఈ రహస్యం ఎవ్వరూ పసిగట్టలేదు ఈ కోటలోని కట్టుబాట్లన్నీ మీరి ఒక వ్యక్తి ఈ కోటలోనికే వచ్చాడు నేను రాజాతో మాట్లాడేప్పుడు ఎవరు ఎదురు మాట్లాడకూడదు రాజా ఒక పెద్ద కోటకు నువ్వు నాయకుడవైతే నీ అధికారాలను మీరి ఒక వ్యక్తి నీ కోటలోనికి వస్తే అతన్ని నువ్వేం చేస్తావు నేనేమో ఆ వ్యక్తి మనస్థైర్యాన్ని వీరత్వాన్ని మెచ్చి పొగుడుతాను నీ పొగడతలందుకొని అతడు ఊరికే వదిలిపెట్టి పోడు నిన్ను నీ అనుచరులను తీసుకుపోయి జైల్లో తోస్తాడు సంతోషంగా జైలుకు పోతాను ఏమంటే చట్టాన్ని సమాజాన్ని మోసం చేసేవారు ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించే తీరాలి ఆ శిక్షకు ఒక మహావీరుడు కారకుడైతే దాన్ని ఆమోదించడం న్యాయం కదా రాజా నీ ఒక పెద్ద మేధావి జగత్ని ఓడించగల మేధావి నేను ఏం ప్రయోజనం రాజా నీ ఒక చోద్యం చూడబోతున్నావు రాజా ఈ రాజా ఎవరో తెలుసునా నో వీడు నా మాదిరి వేషం వేసుకొని వచ్చాడు వీడు ఒక సీడీ ఆఫీసర్ బ్లడ్ చీటర్ ఆనంద్ ఇతడే నిజమైన రాజా నీవే సీఐడి ఆఫీసర్వి yes నేనే ఆనంద్ ఏంటమ్మా ఇదంతా అది నిజమే వీర ఆనందే నేను వంటరి గాని నన్ను ఏం చేసినా నాకు భయం లేదు కానీ ఒక హెచ్చరిక ఇక్కడి నుంచి ఎవరు తప్పుకోలేరు మీరు చేసే పాపాలన్నీ కూడా పండే రోజు చేరువైంది అది నాకు తెలుసు మృత్యువును లోబరుచుకోగల విద్యలు అపాయాలను ఎదుర్కోగల మంత్రము నాకు అవన్నీ తెలుసు నా నిర్ణయం విను నీవిచ్చిన వార్తను బట్టి పోలీసులు ఇక్కడికి వచ్చేస్తున్నారు వారు ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఈగ కూడా దొరకదు నేను ఏ దిశలో ఎలా పోతాననే విషయం కనిపెట్టేందుకు ముందే నా షిప్ హిందూ దేశపు హద్దులు వదిలి ఎక్కడికో పోతుంది ఆ లోపలనే నువ్వు స్వర్గం చేరే ఏర్పాట్లని చేసేపోతున్నాను మేడం కలలు ఎల్లప్పుడూ ఫలించవు అది ఇప్పుడే నేను నిరూపిస్తాను చూడు బాబూ అమ్మా నమ్మక ద్రోహులకు ఏ శిక్ష విధించవచ్చు ఏ శిక్ష అయినా విధించవచ్చు శత్రువులందరినైనా ఎదిరించవచ్చు కానీ స్నేహం నటిస్తూ వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఏం చేయాలి అమ్మా నన్ను క్షమించడమ్మా నన్ను క్షమించడమ్మా రంగనాథం అమ్మా నేను చెప్పినట్లన్నీ ఏర్పాట్లు చేయి సరేనమ్మా హుషారుగా ఉండండి ఆ ముగ్గురిని తీసుకురండి ఆనంద్ ఇదేమిటా అని చూస్తున్నావా మిమ్మల్ని స్వర్గానికి పంపే మృత్యు గహ్వరం ఇక్కడ పీల్చటానికి కొంచెం కూడా గాలి ఉండదు ఇందులో నువ్వు అణువడువున కృశించి చావాలి ఊపిరాడక గిలగిలా కొట్టుకు చావాలి నమ్మించి గొంతులు కోసే వాళ్లకు ఇంతకంటే తగిన శిక్ష ఉండనే ఉండదు రండి Yeah.
పేరు తెచ్చుకుంటావ్? అది ఇదని కోసావే ఇప్పుడు అన్యాయంగా చచ్చిపోతావే. తెలివి తక్కువగా నిన్నన్నానే. కొంచెం ఉండు ప్రభా. కమ్ ఆన్. ఇప్పుడే ఊపిరి కలుపుతోంది. కమ్ ఆన్, మీరు ఈ పక్కన వెతకండి, మీరు ఆ పక్కన వెతకండి. హరి అప్, ఒక వీధి కూడా వదిలిపెట్టద్దు. క్విక్ క్విక్ జీప్ పియే పియే జీప్. ఇల్లుని సోదా చేయండి, వెంటనే పండి. కమ్ ఆన్, ఇంట్లో ఎవరు లేరు సార్? తాళం వేస్తున్నాయి. కమ్ ఆన్. ఇన్స్పెక్టర్ ఖాళీగా ఉంది సార్. ఎవరు లేరు సార్? లారీలు పోయిన దారి కనిపిస్తుంది సార్. ఆ లారీస్ ఫాలో అక్కండి, పండి. ఊళ్ళో ఎవరు లేరే, రండి పోయి చూద్దాం. పదండి రండి. ఇంకో హాఫ్ అన్ అవర్ లోగా మన షిప్ లో ఉంటాం. నాకు జీప్ కావాలి. ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు పోలీసులతో రండి, నేను హెలికాప్టర్ లో బయలుదేరతా. సరే సార్. ఆనంద్ హెలికాప్టర్ లో వస్తున్నాడు. ఆనంద్ తప్పించుకున్నాడా? త్వరగా పోవాలి, త్వరగా పోవాలి. తప్పించుకోలేరు. మీ చుట్టూ అన్ని పక్కల పోలీసులు ఉన్నారు. మేడం, మీరు మహాపరాధం చేస్తున్నారు. మీ స్వార్థం కోసం, విలాసాల కోసం దేశం యొక్క భవిష్యత్తునే నాశనం చేయడం అన్యాయం. మీ వల్ల కోటాను కోట్ల నిరుపేదలు పలు బాధలు పడుతున్నారు. ఆ సత్యం గ్రహించి మర్యాదగా సరెండర్ కండి. Thank you.
దొంగ సరుకుల వ్యాపారం ఇక ముందు జరగదు. ఈ దేశం యొక్క ఆర్థిక విధానంలో సంక్షోభం తెచ్చినందుకు మీకు కఠిన శిక్ష విధిస్తారు. చట్టాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. అందరినీ జీప్స్ లో ఎక్కించండి.
రెగ్యులేషన్స్.